నేను ఇంకా భాస్కర్ గారు నంబర్ ఫోన్ ఫోన్ మన చెప్పండి ఒక్కసారి ఫస్ట్ పేరు రాసుకోండి, మరి ఎవరైనా పంపిస్తే అయిపోతుంది కదా, తీసుకెళ్ళండి. ఈరోజు ఉదయం జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు పొలాస ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద ఒక్కొక్క పర్సన్ వద్ద 100 గ్రాముల బ్యానెడ్ గాంజా ప్యాకెట్లు దొరికినాయి. దాని మీద ఎస్ఐ గారు థరోలీ ఎంక్వైరీ చేసి వెంటనే తహసీల్దార్ గారిని పిలిపించి పంచనామా నిర్వహించి అట్టి గాంజాను ఆ ముగ్గురు వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి కన్ఫెషన్ ప్రకారం వారు ఎక్కడ ఉన్నారని తెలుసుకునగా అక్కడికి అనంతారం శివార్లో రోడ్డామ్ వద్దకు వెళ్ళగా అక్కడ కూడా ఒక పర్సన్ అమ్ముతూ మరొక ఇద్దరు పర్సన్స్ కొని ఉండగా వారిని కూడా అదుపులోకి తీసుకొని వారిని వద్ద నుండి కూడా గాంజా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పర్సన్స్ పేర్లు వచ్చేసేసి రాజేష్, అరవింద్, వినయ్, వెంకటేష్, అరుణ్, వీళ్ళు 5 కూడా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 5 కూడా ఇక్కడ లోకల్లో గాంజాను తీసుకొచ్చి లోకల్లో యువకులకు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణం మరియు శివారు గ్రామాలలో యువకులకు అమ్ముతూ యువతను పెడద్రోవ పట్టిస్తున్నారు. వీరు 5 కూడా చందు అని చెప్పేసేసి ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలంలో ఆడగూడకు చెందిన వ్యక్తి వద్ద కొనుకొచ్చి ఇక్కడ వీళ్ళు అమ్ముతుంటారు. అట్టి చందును కూడా మేము అనంతారం ఆడగూడ చందును కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఈ 6 మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారిని కోర్టుకు తరలించబడుతుంది ఇప్పుడు. అలాగే జిల్లా ఎస్పీ గారైన గౌరవనీయులు శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం యువతకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, పోలీస్ వారి తరఫున ఎవరైనా గాంజా అమ్మినా గాంజా ఉన్నట్లయినా ఎవరి వద్ద గాంజా కనుక ఉన్నట్లయితే వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి జిల్లా ఎస్పీ గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు. దయచేసి ఇది ప్రజలందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేయనిదేమనగా మా ఎస్పీ గారి ఆదేశాలను ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఈ గాంజాను పట్టుకున్నట్లో మంచి ప్రతిభ కనబరిచిన జగిత్యాల రూరల్ ఎస్ఐ గారు సతీష్ కుమార్ మరియు అతని టీం మెంబర్స్ షబియుద్దీన్, రవినాయక్ అండ్ అంజయ్య, చారి, విజయేందర్, సుమన్, సంపత్ వీళ్ళందరినీ కూడా సిబ్బందిని అందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.